సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ప్రజలకు అందుబాటులో నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం వద్ద కొండా చిన్నమల్లయ్య కోరారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి అధ్యక్షుడు పందిల్ల శంకర్, రిటైర్డ్ ఎంపీడీఓ కొండూరు వైకుంఠం, హుస్నాబాద్ మండల ప్రజాపరిషత్ మాజీ ఉపాధ్యక్షులు గడిపే మల్లేష్, మాజీ వార్డు సభ్యులు తనుకు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ మనం కార్యాలయం ఇప్పుడు మున్సిపాలిటీగా రావడం, దీని హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి అఖిల పక్షాలు గత 2-3 సంవత్సరాలుగా శాసన సభ్యులు గారిని విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన గారు తప్పకుండా మీ అభిమానాన్ని ప్రజల కోరికలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పినారు. కానీ ఈరోజు ఈ ప్రాంతం నుండి 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నటువంటి కరీంనగర్ రోడ్డుకు కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ ఆఫీసులు అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదని చెప్పి హుస్నాబాద్ ప్రాంత ప్రజలంతా ముక్త కంటతోటి గర్జిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. కానీ ప్రజల కోరికను ప్రజల ఓటతోటి గెలిచిన మీరు ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళ అభిమానాన్ని చూరగొని వారు చెప్పిన విధాలని పాటించి వాళ్ళ ఓటతోటి గెలిచినారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చేందుకు హుస్నాబాద్ పట్టణంలోనే ప్రజలకు అందుబాటులోనే మున్సిపల్ కార్యాలయాన్ని ఉంచాలని, అక్కడ నిర్మాణం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ప్రజలకు అందే విధంగా ఉండాలి తప్ప దూరంలో ఉంచొద్దని, ఉన్నటువంటి ఆఫీసులను సమీకృత భవనాల పేరు మీద గాంధీనగర్ తరలించినారు, మరి ఈ ఆఫీసులు కూడా అట్లే తరలిస్తే ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా జనాభా పెరిగినా కొద్దీ ఈ ఆఫీస్ ఇక్కడే అవసరం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఆలోచించండి, కానీ ఇప్పుడైతే ప్రజలకు ఇక్కడ అందుబాటులో ఉండమని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున డిమాండ్ చేస్తా ఉన్నాం.